हाय फ्रेंड्स, गुड इवनिंग, वेलकम टू हेमास किचन। ఈరోజు ఈవినింగ్ లో పిల్లలకి స్నాక్స్ ఏం పెడదామని ఆలోచిస్తున్నారా? ఈరోజు సింపుల్ గా ఇలా పాప్కార్న్ చేసి పెట్టండి, పిల్లలు ఎంతో ఆనందపడతారు। ఇప్పుడు పాప్కార్న్ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి। ముందుగా పొయ్యిపై బాణాలు పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ గాని నెయ్యి గాని ఏదైనా వేసుకోవచ్చండి। తగినంత సాల్ట్, కొంచెం కలర్ఫుల్ గా కనిపించడానికి చిటికెడు పసుపు, మనకు మార్కెట్ లో ఇలా జొన్న పొత్తు గింజలు దొరుకుతాయండి, నేను వేయించడానికి ఒక కప్పు తీసుకున్నాను। ఇవన్నీ వేసి చిన్న ఫ్లేమ్ మీద అలా ఉంచాలండి। కావాల్సిన వాళ్ళు ఇందులో కారం పొడి గాని గరం మసాలా పౌడర్ గాని కలుపుకోవచ్చండి। మూత పెట్టి కాసేపు అలా ఉంచేయాలండి। పాప్కార్న్ పేలుతున్న సౌండ్ వస్తుంది కదండి, అసలు మూత తీయకూడదండి, మొహం మీద పడే అవకాశం ఉంది। స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి। పాప్కార్న్ రెడీ అయిందండి, ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాం। చాలా సింపుల్ గా తయారు చేసుకున్నాం కదండి, మీ పిల్లల కోసం కూడా ఒకసారి ట్రై చేయండి। ఓకే, ఈ పాప్కార్న్స్ మనకి ఫస్ట్ స్టాండర్డ్ లోనే రైల్వే స్టేషన్ లో ఎక్కడ పడితే అక్కడ టైం పాస్ కి మనం తీసుకుంటూ ఉంటాం కదండి, తింటూ ఉంటాం। ఓకే, థాంక్యూ ఫర్ వాచింగ్।